morning, children. How are you all? I hope all of you are doing well. Stay home, stay safe. So, one of the last class, the last chapter completed, fourth chapter. In the fourth chapter, knowing numbers. Kada? So, by last chapter, we have learned place values. First of all, very, very important. Place values. Kada? Place values, place values expanded forms expanded forms any types ఉంటాయి మనకు 3 types ఉంటాయి కంపోజ్ 3 types రాయాలి ఓకేనా అంటే ఆ 3 types రాయడం వల్ల నీకు నంబర్ నేమ్ రాయడానికి కూడా వస్తుంది బాగుంది పెట్టుకోవాలి ప్లేసెస్ నేర్చుకుంటే ప్లేస్ వాల్యూస్ రాయొచ్చు ఓకేనా అలా చెప్పుకున్నాం ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ కూడా చెప్పేసుకున్నాం కదా ప్లేస్ వాల్యూ రాయొచ్చు ఎక్స్పాండెడ్ ఫామ్స్ రాయొచ్చు దాని వల్ల ఎక్స్పాండెడ్ ఫామ్స్ రాస్తే నెంబర్ నేమ్ కూడా ఈజీగా రాయొచ్చు తర్వాత సూపర్ డిజిట్స్ తీసుకొని నెంబర్స్ తయారు చేయడం సో హౌ మెనీ నెంబర్స్ హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్ ఈ టాక్స్ లో మనకు లాస్ట్ చాప్టర్ లో కంప్లీట్ అయ్యింది కదా సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ గురించి మనీ గురించి కదా అంటే సో 1000 రూపీస్ నోట్స్ తీసుకొని 2000 రూపీస్ నోట్స్ తీసుకొని సో అక్కడ టోటల్ ఎంత అవుతుంది సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో కూడా తెలుసుకున్నాం కదా అండ్ అలాగే ఐ యామ్ 2 డిజిట్ నంబర్స్ ఐ యామ్ 3 డిజిట్ నంబర్స్ 100 ప్లేస్ 10 ప్లేస్ సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ చాప్టర్ లో కంప్లీట్ చేసుకున్నాం కదా సో ఆ ఫోర్త్ చాప్టర్ మాత్రం మీకు అందరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా కంపల్సరీ 2 ఆర్ 3 మార్క్స్ గ్యారెంటీగా వచ్చేస్తాయి మీరు నేర్చుకుంటే प्लेस वैल्यू मित्र कंपलसरी एग्जाम लो बिट उंटुंदी बागा नेट चेसुकोंडी ओकेना सो अदि मनकु फोर्थ चाप्टर ओकेना मरी टुडे न्यू चाप्टर स्टार्ट चेद्दाम सो मरी फिफ्थ चाप्टर एंडि इक्कड मैथ्स अंटे मनकि इक्कड हाउ मच मोर हाउ मच लेस तेलुगुलो चेप्पुकोवालंटे एंत एक्कुव एंत तक्कुव मोर अंटे एक्कुव लेस अंटे तक्कुव ओकेना इक्कड चिन्न गुडिगु चेप्तुन्ना How much more anna, how much less anna, problem to subtraction jese anna lai ithai. Answer uch chayas. Mere chinna gudu gudu. Ennante, mere gurukla exam nastham praga, but short chepthu mandali. Ehnti gada, how much more anna, how much less anna, mere ehnti jayali. Subtraction jayali problems le, purke anna. Okay, na? Okay. So, mari enta ekko, enta ekko, how much more, how much less. For example, manu shop killam. Nuvu, and you and my friend, ithar galsi shop killam. Okay, na? నేను పెన్సిల్ కొన్నా 3 రూపీస్ పెట్టి ఒక పెన్సిల్ నేను తీసుకున్నా ఓకేనా 5 రూపీస్ పెట్టి మా ఫ్రెండ్ ఒక పెన్ను కొన్నాడు ఓకేనా సో అప్పుడు నువ్వేం అడుగుతావు నా పెన్సిల్ కన్నా నీ పెన్ ఎంత ఎక్కువ అని అడుగుతావు కదా హౌ మచ్ మోర్ 2 రూపీస్ మోర్ కదా అంటే ఇలా మనకి ఎక్కడ పోయినా కూడా ఇలా మ్యాథ్స్ అనేది యూస్ చేస్తుంది ఇక్కడ ఏం చేస్తాం సబ్ట్రాక్షన్ చేస్తాం అన్నమాట సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వస్తుంది అంటే హౌ మచ్ మోర్ అన్న హౌ మచ్ లెస్ అన్న నువ్వేం చేయాలి ప్రాబ్లమ్ లో సబ్ట్రాక్షన్ చేయాలి ఓకేనా మరి ఈ టాపిక్ లో మనకు ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ లో బీట్స్ విత్ అడిషన్ మన మామూలుగా అడిషన్ చేస్తూ ఉంటాం నెంబర్స్ తీసుకొని టకటకటక వరుసగా చేసుకొని యాడ్ చేసి అడిషన్ చేస్తూ ఉంటాం మరి అలా కాకుండా బీట్స్ లో ఏ విధంగా చేయాలి ప్రాబ్లం బీట్స్ మీద ఏ విధంగా చేయాలి బీట్స్ విత్ అడిషన్ మరి ఆ బీట్స్ తో అడిషన్ చేయడం ఎలా ఓకేనా సో బీట్స్ తో అడిషన్ చేయొచ్చు సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు ఓకేనా సో టుడే మాత్రం మనం అడిషన్ గురించి చెప్పుకుందాం టాపిక్ ఓకేనా సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేద్దాం బీట్స్ తోనే సబ్ట్రాక్షన్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము ఓకేనా మరి అడిషన్ అన్నం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఒక రూల్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే బీట్స్ మీద అడిషన్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి అడిషన్ అంటే బీట్స్ మీద కానీ నెంబర్ లైన్ మీద కానీ ఓకేనా బీట్స్ మీద కానీ నెంబర్ లైన్ మీద కానీ అడిషన్ చేసేటప్పుడు సో లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళాలి ప్రాబ్లం ఎప్పటికైనా అర్థమవుతుందా లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళాలి ఓకేనా ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ బీట్స్ లో చూడండి 50 వరకు ఉన్నాయి చూడండి 10 20 30 40 50 ఇక్కడ ఇగో బోర్డు మీద 50 వరకు బీట్స్ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏం రాసుకోవచ్చు చూడండి 5 + 25 కదా 5 + 25 నీకు ఎగ్జామ్ లో ఇస్తే కూడా ఆల్రెడీ నీకు ఇక్కడ 5 అనే మెన్షన్ చేసి ఉంటాయి 1 2 3 4 5 సో హియర్ ఇస్ ద 5 సో నీకు మామూలు తెలుసు 5 + 25 = 30 నీకు తెలుసు
అలా రాయకూడదు ఫస్ట్ ఉంది ఇక్కడ 5 ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ 5 ఇచ్చేస్తారన్నమాట ఇక్కడ ఈ 25 ని వేయ చేయాలంటే స్ప్లిట్ చేసుకోవాలి స్ప్లిట్ చేసుకోవాలి స్ప్లిట్ అంటే డివైడ్ చేసుకోవాలి అంటే అది నువ్వు ఎలా డివైడ్ చేసుకుంటావో అది నీ ఇష్టం బట్ స్ప్లిట్ చేసుకోవాలి నేను ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నా చూడండి ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ప్లస్ 25 స్ప్లిట్ చేసుకోవాలి సెకండ్ నెంబర్ ఎప్పటికైనా స్ప్లిట్ చేసుకోండి సెకండ్ నెంబర్ ని మరి ఇక్కడ సెకండ్ నెంబర్ ని స్ప్లిట్ చేసుకుంటున్నా స్ప్లిట్ అంటే అర్థం ఏంటి డివైడ్ చేయడం డివైడ్ చేసి రాయడం అర్థమవుతుందా అంటే ఆ డివైడ్ ఎలా చేస్తావు అంటే నీ ఇష్టం అది ఓకేనా నేను ఎలా చేస్తున్నా చూడండి 25 ని 10 ప్లస్ 10 ప్లస్ 5 సో నేను ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నా అర్థమవుతుందా నేను చూడండి 5 ఆల్రెడీ 5 ఉంది సో ఇక్కడ 25 ఉంది మరి ఈ 25 ని స్ప్లిట్ ఏ విధంగా చేసుకున్నాను నేను అంటే 10 ప్లస్ 10 ప్లస్ 5 సో 10 ప్లస్ 2 ప్లస్ 5 25 కదా కదా సో ఆ విధంగా నేను స్ప్లిట్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనము ఆన్సర్ చేద్దాం ఇప్పుడు సో 5 ఆల్సో 5 సో నెక్స్ట్ 5 తర్వాత 10 కదా ఎస్ కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 10 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే సో ప్లస్ 10 కదా అంటే ప్లస్ 10 సో 5 ప్లస్ 10 ఎంత కది 15 15 ఓకేనా రైట్ మరి ఇక్కడ 15 నెక్స్ట్ ఏంటి మళ్ళీ ప్లస్ 10 ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10 ఎస్ నెక్స్ట్ కూడా ప్లస్ 10 సో ప్లస్ 10 15 ప్లస్ 10 ఎంత 25 స్ప్లిట్ చేసుకున్నావో ఆ విధంగా అడిషన్ చేసుకుంటూ పోవాలి బీట్స్ దగ్గర ఓకేనా లేదు దీన్ని ఇంకో విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు చూడండి చెప్తున్నాం కదా ఆ స్ప్లిట్ అనేది మీ ఇష్టం ఏ విధంగా చేసుకోవచ్చు ఓకేనా సో ఇంకో విధంగా చేద్దాం 5 ప్లస్ 25 ఏ విధంగా రాసుకోవచ్చు ఎస్ 10 ప్లస్ 15 10 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 30 ఈ విధంగా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు మరి ఆ విధంగా చేసినప్పుడు ఎలా చేద్దాం చూద్దాం ప్రాబ్లం అది కూడా ఏ విధంగా స్ప్లిట్ చేసుకున్నావు ప్లస్ 10 చేసావు కదా సో 5 ప్లస్ 10 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ 10 ఓకేనా సో నువ్వు ఇక్కడ రాసుకున్నావు ఎందుకు 5 ప్లస్ 10 అంటే 15 సో మీకు తెలుసుకోవడం వ్యాలిడ్ నెక్స్ట్ ఏం చేసాం స్ప్లిట్ ప్లస్ 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ప్లస్ 15 సో 5 ప్లస్ 10 15 15 ప్లస్ 15 30 చూడు ఈ విధంగా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు అర్థమవుతుందా అంటే స్ప్లిట్ అనేది మన ఇష్టం అనమాట మనకి ఎలా ఈజీగా ఉంటే అలా కన్వర్ట్ చేస్తుంది ఓకేనా సో ఇంకో ఇంకో ప్రాబ్లం చూద్దాం టెన్ ప్లస్ 32 10 ప్లస్ 32 ఇక్కడ మరి ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు ఎస్ 10 ఉంది కాబట్టి 10 నేను ఆల్రెడీ 10 వేయాలి ఇక్కడ మళ్ళీ ఓకే రైట్ సో 10 ఉంది 10 10 ప్లస్ చెప్పా సెకండ్ నెంబర్ ని స్ప్లిట్ చేసుకోవాలి సెకండ్ నెంబర్ ని ఏం చేయాలి స్ప్లిట్ స్ప్లిట్ అంటే డివైడ్ చేసుకోవాలి ఓకేనా సెకండ్ నెంబర్ ని ఎప్పటికైనా మీరు ఏం చేయాలి డివైడ్ చేయాలి సో 32 ఏ విధంగా రాసుకోవచ్చు మనం స్ప్లిట్ చేయొచ్చు అంటే సో మన ఇష్టం అది 10 నేను నేనైతే ఇలా చేస్తా చూడండి 10 ప్లస్ 10 ప్లస్ 10 30 ప్లస్ 2 32 రైట్ సో 10 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 2 సో నా స్ప్లిట్ అయిపోయింది ఇది కూడా ఎంత అవుతుంది మనకు చూడండి 10 20 30 40 40 ప్లస్ 2 42 అన్న మనకు 40 అవుతుంది ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాం ఓకేనా రైట్ సో ఫస్ట్ 10 ఉంది కదా 10 ఏడు ఉంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ గుడ్ 10 కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 10 10 సో 10 ప్లస్ 10 20 అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు 10 అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ 10
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 plus 10. So next up, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 plus 10. Right? So next 10 plus 2. 1, 2. Plus 2. And which number is that? 42. So answer in here 10 plus 10 plus 10 plus 10 plus 2 equal to 42. Okay na? And this split is the minus one. What is that? Na? Just go to. Bring over that. Just go to 10 plus 30. What is that? Just go to 20 plus 10 plus 2. That is good. Just go to. What is that? 42. 42. రాస్తున్నావో అదే విధంగానే బీట్స్ లో కూడా చేయాలి. స్ప్లిట్ చేసుకోవాలి, అడిషన్ అనేది చేసేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మొత్తం అడిషన్ కాబట్టి టోటల్ గా నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను, మా టోటల్ కూడా లెఫ్ట్ నుండి రైట్ వెళ్ళిపోతున్నాం. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బాగు పెట్టుకోవాలి. అడిషన్ అంటే అది నెంబర్ లైన్ మీద కావచ్చు అండ్ బీట్స్ తో కావచ్చు. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి అడిషన్ ఉన్నప్పుడు. ఓకేనా? ఓకే. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం చూద్దామండి. సో ఇక్కడ మీకు వర్క్ ఇస్తా నేను, ఆ వర్క్ ఏం చేయాలి కంప్లీట్ చేసేయండి. కదా చూద్దాం. 20 ప్లస్ 30 కదా ఇస్ ఈక్వల్ టు 50 అని మీకు తెలుసు ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈ విధంగా నువ్వు ఏం చేయాలి, దాన్ని స్ప్లిట్ చేయాలి. సెకండ్ నెంబర్ ని స్ప్లిట్ చేసుకోవాలి, ఫస్ట్ నెంబర్ ని కాదు. ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ వాడి ఇచ్చాడు ఇక్కడ బీట్స్ మీద, వాడి ఇచ్చేస్తాడు మీకు ఫస్ట్ నెంబర్. ఇక్కడ ఇప్పుడు స్ప్లిట్ చేసుకుందాం మనము. 20 ప్లస్ 30 గా స్ప్లిట్ చేయాల్సింది. మరి 30 ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే మనము 10 ప్లస్ 10 ప్లస్ 10 ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నారు. ఓకేనా? ఇదిగోండి ఎంత అవుతుంది చూడండి, 20 ప్లస్ 30 దాంట్లో 50. ఓకేనా? ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ విధంగా చేయొచ్చు, ఇంకా 20 ప్లస్ 30 అనేది చేయొచ్చు, ప్లస్ 20 ప్లస్ 10 ఈ విధంగా కూడా స్ప్లిట్ చేయొచ్చు. లేదు ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా చూడండి, 20 ప్లస్ 30 15 ప్లస్ 15 రాసుకోవచ్చు కదా, స్ప్లిట్ చేయొచ్చు కదా, 15 ప్లస్ 15 ఈ విధంగా కూడా స్ప్లిట్ చేయొచ్చు. ఇది కూడా 50 అవుతుంది, ఇది కూడా 50 అవుతుంది. అంటే మనకి ఏది ఈజీ వే ఉంటే ఆ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. సో మనకి కరెక్ట్గా ఈజీ వే ఏంటి, ఇదే. సో కాబట్టి ఆ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా? అంటే మీకు ఎలా ఈజీగా ఉంటే అలా ఫిట్ చేసుకున్నాం. ప్రాబ్లం చేద్దామని 20 20 అప్పుడు 10. 1, 2, 3 చూడు, 20 ఉంది కదా, 20. నెక్స్ట్ ఏంటి, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో ప్లస్ 10. నెక్స్ట్ కూడా ప్లస్ 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్లస్ 10. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కూడా ప్లస్ 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్లస్ 10. ఎంత వచ్చింది ఇక్కడ, 50. సో చూడండి స్ప్లిట్ కట్టేనా, 20 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 50. ఆ విధంగా అంటే ఇక్కడ నువ్వు స్ప్లిట్ చేసిన దానికి, అక్కడ పైన నువ్వు రాసుకున్న దానికి రెండు కూడా ఈక్వల్ ఉండాలి. తర్వాత 2 కూడా ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఇంకో విధంగా స్ప్లిట్ చేసాం కదా ఇక్కడ 20 ప్లస్ 20 ప్లస్ 10 అని. సో అది కూడా స్ప్లిట్ చేద్దాం. అంటే ఆ విధంగా నువ్వు బీట్స్ మీద చేసిన లాగా పైన స్ప్లిట్ చేసిన లాగా ఈజీ, రెండు కూడా ఈక్వల్ ఉండాలి. నువ్వు స్ప్లిట్ చేసేది, ఆ స్ప్లిట్ చేసేదాన్ని ఏం చేయాలి నువ్వు, ఆ బీట్స్ మీద ఎలాగైతే స్ప్లిట్ చేసావో అక్కడ ఆ స్ప్లిట్ అనేది కింద బీట్స్ దగ్గర కూడా అలాగే ఉండాలి. ఓకేనా? ఓకే. మరి ఇంకోది ఇంకోటి చూద్దాం. ఈ విధంగా ఇస్తాడు ఎగ్జామ్ మీకు. ఓకేనా? సో మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఇంకో విధంగా కూడా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి, ఇప్పుడు ఇది క్వశ్చన్ చూడండి.
అవి కూడా